నా ఈ పల్లెవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. నా తాగుబోతు బిడ్డ శ్రీకాంత్ అన్న. అన్న ఈ తాగుబోతు బిడ్డ బతికేందా అన్న ఇట్లుంది అన్న. నేను మీ చేతపడి చేస్తున్నా అన్న. నాకు ఇక్కడ చేసేసి బోర్ కొడుతుందన్న. జర నన్ను బిగ్ బాస్ పంపిరా అన్న ప్లీజ్ అన్న. అన్న నేను సౌదీ మేకల కాడ ఉంటానా, ఎండలు ఎండుతున్నా అన్న, నాతున్నా అన్న. నేను జబర్దస్త్ లో కోలా, నేను ఒక పేద రైతు బిడ్డ, బిగ్ బాస్ కోవద్దా అన్న. తాగుబోతుల పిల్లలమన్నా ఒక రైతు బిడ్డగా తన కెరియర్ ని సాధారణ మనిషిగా స్టార్ట్ చేసి అందరితో ట్రోల్ చేయబడి ఆడు బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. ఆడి పేరేంటి అన్నా? ఏర్పాటు చేస్తున్నా. ఆడు ఎన్ని మెసేజ్ పెట్టాడు అనుకున్నా? నేను ఒక రైతునన్నా. సో నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్దాం. దానికి లేదు బ్రో, అక్కడికి వెళ్తే కదా పేరు వస్తుంది, రైతు గురించి తెలుస్తుంది, రైతు అందరికీ తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తావు అంటే లేదు బ్రో, రైతు పేరు నేనే సపోర్ట్ అప్పుడు బ్లాక్ చేసి తిట్టాను. దొంగ ఏక నంబర్ వన్ దొంగ నంబర్ వన్. ఎన్నో బాధలు అనుభవించి అందరి చేత ట్రోల్ చేయబడి అందరి చేత సింపతి గెయినర్, సింపతి స్టార్ అని క్రియేట్ చేసుకుని అతని ఎలాగోలాగా బిగ్ బాస్ కి వెళ్లాలన్న పట్టుదలతో తను ఎన్నో వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఎలాగోలాగా బిగ్ బాస్ కి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్టే బిగ్ బాస్ కి వెళ్లాడు. చాలా మంది నీకు బిగ్ బాస్ ఎందుకురా, నువ్వు బిగ్ బాస్ కి వెళ్లి ఏం చేస్తావురా, ఏం చించుతావురా, అక్కడ పోయి ఏమైనా విత్తనాలు వేస్తావురా అని చాలా మంది అన్నారు. ఫస్ట్ లో అసలు బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఒక ఎగతాళి క్యాండిడేట్ గా వెళ్లారు. అందరూ ఫస్ట్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ లో వాళ్ళే తన్ని తరిమేస్తారు అన్న మైండ్ సెట్ తో అందరూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అలానే అనుకున్నాను, అసలు ఇంత సింపతి గెయినర్ కి అసలు నిజంగా అంతుందా అనేసి. కానీ అతని మాట తీరు, అతని ఆట తీరు, అతని ప్రవర్తనతో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ని, వాళ్ళ అంచనాలన్నిటిని తారుమారు చేసి నేను కూడా బిగ్ బాస్ ని ఆడగలను, నా సత్తా చూపించగలను అన్న మన రైతు బిడ్డ మళ్ళొచ్చిన పల్లవి ప్రశాంత్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అసలు సాధారణ వ్యక్తిగా సింపతి గెయినర్ గా వెళ్లిన ఆయనకి అసలు బయట ఎంత క్రేజ్ ఎలా వచ్చింది, అసలు పల్లవి ప్రశాంత్ స్టోరీ ఏంటి, సో ఇలాంటివన్నిటిని మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకు ముందు మీరు గనక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. హలో మై డియర్ బీటీ స్క్వాడ్, సోది లేకుండా బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్ పల్లవి ప్రశాంత్ గురించి చూద్దాం. బిగ్ బాస్ కి బిఫోర్ పల్లవి ప్రశాంత్ అసలు ఒక రైతు బిడ్డగా ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చాడు. మన రైతు బిడ్డ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి వస్తే ఎంతో కష్టపడి డిగ్రీ వరకు అయితే చదువుకున్నాడు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అలాగే ఒక తమ్ముడు, అలాగే ఒక అక్క. పల్లవి ప్రశాంత్ చిన్ననాటి నుండి వాళ్ళ నాన్న దగ్గర వ్యవసాయం ఎలా చేయాలో చూస్తూ నేర్చుకున్నాడు. అలా ఆయన పెద్దయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక ఆల్బమ్ సాంగ్ ను కూడా తీశారు. ఈ సాంగ్ కోసం పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా డబ్బులే తెచ్చి ఇన్వెస్ట్ చేశాడు. అలాగే మొత్తం తీసిన తర్వాత ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. ప్రశాంత్ ని మోసం చేసి తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన ఛానల్ కూడా లాక్కొనేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోబోయాడు. తర్వాత కొన్ని రోజులకు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి 2022లో పల్లవి ప్రశాంత్ 5033 అనే యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశాడు. ఆ ఛానల్లో వ్యవసాయం గురించి పెడుతూ, ఒక రైతు బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో అన్ని చూపిస్తూ, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ కు వెళ్లకూడదా అనే రీల్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడే అన్న ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ కూడా వెళ్ళకూడదా అన్న అన్న ఏడుస్తూ వీడియోలు స్టార్ట్ చేశాడు. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా. ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. అందులో ఫేమస్ డైలాగ్ అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా నేను మళ్ళొచ్చిన ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అసలు పల్లవి ప్రశాంత్ కూడా ఇలా అనుకోన్నాడు ఇంత సక్సెస్, ఇంత క్రేజ్ వస్తుంది అని. ఇలా ఏడుస్తూ వీడియోలు చేయడం వల్ల ప్రతి ఒక్కడు కూడా ఇతనేంద్ర రైతుని పెట్టుకుని సింపతి గెయిన్ చేసుకుని వీడియోలు చేసుకుంటున్నాడు అన్న భ్రమలోకి వచ్చేసారు. ఇతను రైతు సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు అని చాలా మంది అనుకున్నారు. ఈడేం రైతురా, ఈడు రైతు పరువు అంతా తీస్తున్నాడు, వీడు బిగ్ బాస్ కి వెళ్లి విత్తనాలు ఏమైనా వేస్తాడా, చాలా మంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ కి వెళ్లడం అతని డ్రీమ్,
సో ఇలా ఈ వీడియోని చాలా మంది ట్రోల్ చేయడం వల్ల అతను పెట్టిన వీడియోల కంటే ట్రోలింగ్ వీడియోలు ఎక్కువ ఉండడం వల్ల ఇతనికి చాలా ఫేమ్ వచ్చింది. సో అతను అనుకున్నట్టే తను బిగ్ బాస్ కి అయితే వెళ్లాడు. సో చాలా మంది పల్లవి ప్రశాంత్ ని ఫస్ట్ 2 weeks or 3 weeks లోనే తన్ని తరిమేస్తారు అని అనుకున్నారు. అసలు బిగ్ బాస్ లో పెట్టే ఆటలు గాని పాటలు కానీ డాన్సులు కానీ వీడే మాడతాడ్రా అని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా అనుకున్న వాళ్ళందరి అంచనాలను మించి అతను ఆడటం కానీ అతను మాట తీరు గాని అందరిని చాలా ఇంప్రెస్ చేసింది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లి రైతే రాజు అని ఎప్పుడు తను అంటూ ఉంటాడు. అలాంటిది రైతే రాజు అనేలా తన నాన్నగారిని తను అనుకున్నట్టే లక్షల మంది ఎదుట నిలబెట్టాడు. మీరు అడగచ్చు, నువ్వెందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు అంటే, తన కామన్ మ్యాన్ అబ్బా, మనవాడు అంటే కామన్ పీపుల్. అసలు ఎవరు తనకి అసలు అంత సపోర్ట్ చేస్తారు చెప్పండి? నేనైతే కంపల్సరీగా సపోర్ట్ చేస్తాను. తను ఇచ్చే ఎఫర్ట్స్ కి, తను ఆడే గేమ్ కి మనం ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వాల్సిందే. పల్లవి ప్రశాంత్ అసలు అంతమంది సెలబ్రిటీస్ ముందు అసలు ఏ లగ్జరీ లైఫ్ లేకుండా అలా కిందనే పడుకోవడం అలవాటు చేసుకుని అంతమంది సెలబ్రిటీస్ ముందు వెళ్లి అక్కడ ఉండడం అనేది మీరే ఆలోచించండి. తను ఆట ఆడుతున్నంతసేపు అందరూ తన ఆటని చూసే ఆశ్చర్యపోతున్నారు. ఇన్ఫాక్ట్ అసలు బిగ్ బాస్ ఎంత సక్సెస్ రావడానికి శివాజీ గారు పల్లవి ప్రశాంతే అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు వీరిద్దరూ గాన లేకుంటుంటే, అసలు ఇంత బాండింగ్ లేకుంటుంటే అసలు బిగ్ బాస్ కి ఇంత టీఆర్పీ వచ్చుండదేమో. అసలు బిగ్ బాస్ ని వీళ్ళిద్దరి కోసమే చూస్తున్నట్టు చాలా మంది చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఇంతవరకు ప్రతి ఒక్కరు బ్యాక్ బిచ్చింగ్ అయితే చేశారు, కానీ ఈ సీజన్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేసింది చూపిలేదు, అసలు కనబడదు అనుకోండి. ఆ శివాజీ గారు కూడా చాలా జెన్యున్ పర్సన్ గా, అసలు ఎవరిని ఏ తక్కువ చూడకుండా ఈక్వల్ గా చూసేది శివాజీ గారి. నిజంగా అసలు శివాజీ గారు పల్లవి ప్రశాంత్ ని అసలు ఎలా సపోర్ట్ చేశారన్నది ఇంకా డౌట్. అసలు నిజంగానే జై జవాన్ జై కిసాన్ రైతే రాజు అన్నది నిరూపిస్తున్నాడు పల్లవి ప్రశాంత్. చాలా మంది బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అనుకుంటున్నారు. అతన్ని ఎంత మంది ట్రోల్ చేసినా, అతన్ని ఎంత మంది అవమానించినా కూడా ఈసారి టైటిల్ రేస్ కి ముందుగా దూసుకెళ్తున్నాడు మన పల్లవి ప్రశాంత్. సక్సెస్, ఈ సక్సెస్ కోసం మనం ఏ విధంగా ట్రై చేసినా కూడా పర్వాలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు సక్సెస్ మిగలాలి, అది కూడా జెన్యున్ వేలో. అది అలాగే ఇలానే అసలు పల్లవి ప్రశాంత్ ట్రై చేశాడు. అతను ఎంత ట్రోల్ చేసినా సరే అతను మోటివేట్ డిమోటివేట్ అవ్వకుండా ఇంతవరకు వచ్చి నేను సాధించగలను అన్న పట్టుదలతో ఇంకా ఆడి చూస్తున్నాడు చూడండి, మనం నిజంగా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు, అసలు పల్లవి ప్రశాంత్ టాప్ 3 లో టాప్ 5 లో ఉంటాడా ఉండడా అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నిజంగా పల్లవి ప్రశాంత్ అడిగినట్లే నన్ను బిగ్ బాస్ లో పంపియండి, నా సత్తా చూపిస్తానన్న విధంగానే అతను ఇప్పుడు తన సత్తానైతే చూపిస్తున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ప్రపంచంలో ఏం జరుగుతుందన్న వీడియోస్ అన్ని మీకు చేయడానికి నాకు ఇన్స్పైర్ గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్ మై డియర్ బీటీ స్క్వాడ్.